प्रभु इंदुलो आभरणालु कोन्नाळ्ळकु मुंदु आकाशं नुंडि जारी पड्डायि पुष्पक विमानंलोनि ఒక స్త్రీ మూర్తి వీటిని పడేసింది ఇదిగో సీత వైదేహి ప్రాణప్రియ సీత జానకి లక్ష్మణ ఇటు చూడు ఈ ఆభరణం సీతవేనా నా కన్నీటి కళ్ళకేమీ తెలియటం లేదు పరిశీలించి చెప్పు अंदर वदन गारेह नित्यमू आदाल नमस्क इवी सुपरचित मिल आभरण ने चूड़े आह लक्ष्मण वा सहोद उठाड़ा मित्रमा चु ना देवेदी आ दुर्मारो प्रभु दैवी आंदोलन चंदक साध्यम त्वर सीतादेवी मेमू वतिस्तम दाखिल मुझे वालीवध का ప్రేయసి తారా నీ మోహన సౌందర్యం నన్ను మైమరిపిస్తోంది ఈ సౌందర్య సంపదను పొందిన నేను ఎంత భాగ్యవంతుణ్ణి నన్నంతగా పొగడకండి ప్రభు భుజబలంలో బుద్ధిబలంలో అద్వితీయులైన ఏలికకు అర్ధాంగిని కావడం నా భాగ్యమేగా అందుకే మీకు నా కనువు మనసు ఏనాడో అర్పించుకున్నాను సోదర ద్రోహియైన వాలి నువ్వు అంతఃపురంలో కులుగుతున్నావా ముందు బయటికి రా ఏ దేని ఉంటేరా నీ అంతం చూడడానికి వచ్చాను వాలిలే పోరుగరమంటున్నాడా వాణ్ణి నా గడతో ముక్కల ముక్కలు చేసి తిరిగి వస్తాను నువ్వా ధైర్యం ఉంటేరా దిగిరా నేను ఇంకెవరో మహావీరుడు వచ్చాడనుకున్నాను నువ్వెందుకురా చావడానికి వచ్చావు చావు నాకు కాదురా నీకే ధైర్యం ఉంటే దిగిరా నాతో యుద్ధం చేయి అప్పుడు తెలుస్తుంది నా ధైర్యం ना डब तो राज्य तारक नी बुद्धि जीवित आश उठे पारपोरा नीच नीक ने मल्ली चुनाकाले వారసుగ్రీవుల్లో ఎవరెవరో తెలియకుండా ఉంది Yeah.
పర్యాయం నేను క్షమిస్తున్నాను ఇంకొకసారి వస్తే వదలను వాలి సుగ్రీవుల్లో ఎవరెవరో తెలుసుకోలేని పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు లక్ష్మణ వాస్తవమే సోదర దానికి ఉపాయం ఉంది క్షణంలో వస్తాను ప్రభు 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 తమరిని విశ్వసించినందుకు తగిన శాస్తి జరిగింది మీరా దుర్మార్గుని ఏమీ చేయలేరని నేను సందేహపడ్డట్టే అయింది మిత్రమా యుద్ధ సమయంలో సుగ్రీవుడెవరో వాళ్ళెవరో పోల్చుకోలేకపోయాను అందుకే సంహరించలేదు ఇదిగో ఈ మాలను ధరించి మళ్ళీ వాలిని యుద్ధానికి ఆహ్వాని అయ్యో వద్దండి వద్దు ఇక వాలితో పోట్లాడితే నా ప్రాణాలు పోవటం సత్యం లేదు ఈసారి వాలి మరణిస్తాడు నా బాణంపై ఆన నిర్భయంగా వెళ్ళు విన్నావుగా ఆ ప్రలాపాలు విని కూడా ఊరుకోవాలా అంతటి భీరువునా నేను దయవుంచి నే చెప్పేది కూడా వినండి ఓడినవాడు మళ్ళీ పోరుకొచ్చాడు అంటే తగిన పక్కబలంతోనే వస్తాడు పక్కబలమా వాడిక నా ఎదురుగా వాడికి సహకరించే ధైర్యం ఎవరికుంది ఒక వార్త నేనిప్పుడే విన్నాను సూర్యవంశస్థులైన రామ లక్ష్మణులు సుగ్రీవునితో స్నేహం ఏర్పరచుకున్నారని మన అంగదుని ద్వారా తెలిసింది ఏమిటి రామ లక్ష్మణులు ఈ తావుకొచ్చారా వాళ్ళు నా మైత్రి కోరాలి కదా రాజ్యభ్రష్టుడైన సుగ్రీవునితో స్నేహం చేసేటంత మూర్ఖులా వాళ్ళు ఆరదారిన అంతఃపురంలో ఉంటారే అహంకారిని చంపాలి వాణ్ణి హతమార్చందే నాకు శాంతి లేదు ఏరా పిరికి పంద నువ్వు మళ్ళీ వచ్చావా ఈ మారు నీకు చావు తప్పదు నేనే వాలి సూర్యవంశస్థుడైన రాముడు ఏమిటి అయోధ్యాధిపతి అయిన రాముడు ఈ ఘోరం చేసింది రణనీతి తెలియదా ముఖాముఖిగా ద్వంద్వ యుద్ధం చేస్తున్నప్పుడు చాటు నుండి పరిమార్చడం ఎక్కడి న్యాయం చెప్పండి నేనేమి అపరాధం చేశాను రావా నేరస్తులను శిక్షించటమే నాకు తెలిసిన న్యాయం ఏ తప్పు చేయని తమ్ముణ్ణి రాజ్యభ్రష్టుని చేయటం నీకు ధర్మంగా ఉందా తమ్ముని భార్యను అపహరించటం క్షమించరాని అపరాధం కాదా అయ్యో ప్రాణనాథ నా ప్రభువును ఈ స్థితిలో చూడటానికేనా నేను జీవించి ఉన్నాను స్వామి ప్రాణేశ్వర నా మాటను విన్నారు కాదు కదా తమరిలా మరణిస్తే అంగద కుమారునికి నాకు దిక్కెవరు అమ్మా కర్మఫలం అనుభవించక తప్పదు కిష్కింధకు రాణి అయిన మీకు యువరాజావారైన అంగదునకు ఏ లోటు సంభవించదు వద్దు ఈ కిష్కింధ సామ్రాజ్యము అధికారము నాకో కుమారునకు అవసరం లేదు సుగ్రీవుడే కిష్కింధను పాలించుకొని శ్రీరామ ఒక ప్రార్థన అన్యాయంగా నా ప్రాణనాథుని కూల్చినట్టే దయ ఉంచి నన్ను అంగదుణ్ణి చంపేయండి మాని నీ భర్త గతంలో చేసిన దురాగతాలను నువ్వు మర్చిపోయావా
దాని ఫలితమే ఇప్పుడు వాళ్ళనిపిస్తున్నా. సరే రామా, నేను అనేక దుష్కర్మలను చేశా, దానికి శిక్ష ఈ రీతిగా అనుభవించాలని రాసి ఉన్న నాదో ప్రార్థన. నిరపరాధులైన నా భార్యను పుత్రుణ్ణి తమరు సంరక్షించాలి. సుగ్రీవా, చిరకాలం కిష్కిందాధిపతిగా జీవించు. రామా, నాకీ మరణ వేదన నుండి విముక్తి ప్రసాదించు. తారా అంగదా, విజయీభవ. కిష్కింధాధిపతిగా సత్యధర్మాలను సంరక్షిస్తూ కలకాలం జీవించు. అంతా శ్రీరామచంద్రుల అనుగ్రహం. లక్ష్మణ, ఒక్క కొరత మాత్రం వేపిస్తున్నా. ఏమిటిది? ఈ కొలువు రాజ్యము శ్రీరామచంద్రునికి స్వాగతమిస్తున్నా కూడా వారు ఋష్యముఖంలోనే ఉండడం. 14 సంవత్సరాలు వనవాస దీక్ష, అందుకనే కోటలోనికి ఆయన రాలేదు. మాకు అక్కడే సుఖంగా ఉంది. అలాగైతే వర్షాకాలం దాటగానే వానరసేనతో పాటు శ్రీవారి దగ్గరకు వస్తాం. అవశ్యం.